మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మడూర్ గజగట్లపల్లి చెన్నైపల్లి మిర్జాపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి రామన్పేట మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ రాజు రెడ్డిలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసిన రైతుల ఇబ్బందులు పడకూడదని, దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతు బంధు రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని, రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో వేయడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మార్కెట్ చైర్మన్ కమిటీ వైస్ చైర్మన్ రాజరెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు శ్రీనివాసరెడ్డి, బాగారెడ్డి, సిద్ధిరాములు, ఔసల రవీందర్, శివులు, ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. శంకరంపేట, గవలపల్లి గ్రామ ఈ రెండు గ్రామాల్లో మడూర్, చెన్నైపల్లి, శాలిపేట్ ఇప్పుడు కాజాపూర్లో ప్రారంభించుకున్నాం. గౌరవ సర్పంచులు, మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతును రాజ్యం చేయాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసి నీళ్ళు నిలిచే విధంగా ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచే ప్రయత్నం చేసింది, పెరిగింది కూడా. అదేకాకుండా పెట్టుబడి సాయం, అంటే పెట్టుబడికి సాయం, అంటే రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం ఇస్తూ ఆ పండిన పంటను మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేసి విత్ ఇన్ 15 రోజులు, మాక్సిమం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొంచెం లేట్ అయింది కానీ 15 రోజుల లోపల ఆ యొక్క రైతుల ఖాతాలో చేసినటువంటి సందర్భం అందరూ చూసిన విషయమే. ఈ యొక్క ఈ వడ్లు ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానన్నా తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, రైతులను బాగా చూసుకుంటుండ్రు, ఆయన పేరును ఎట్లైనా చేసి ఖరాబ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈసారి మొత్తం చేతులు ఎత్తేయడం జరిగింది. అయినా ముందు కేసీఆర్ గారు వీళ్ళు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తున్నది దయచేసి వరి వేద్దని చెప్పి కూడా ముందు చెప్పింది, ఎందుకంటే ఇబ్బంది వస్తుందని చెప్పేసి మన రైతులను ఆదుకోవాలని చెప్పి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేతులు లేవట్నే మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క కొనుగోలు సెంటర్లను ప్రారంభం చేయాలని చెప్పి అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా ఓపిక పట్టి ఏదైనా, ఎందుకంటే వాతావరణము నిన్న ఏదైనా తడిసినా కానీ దాన్ని మళ్ళీ ఆరబెట్టి ప్రతి ఆఖరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దయచేసి ఎవరు కూడా దళారులను ఆశించవద్దు, దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి రైతులను ఈ సభ ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా గౌరవ పద్మాదేవేంద్ర రెడ్డి గారికి, గౌరవ కేసీఆర్ గారికి, హరీశ్రావు గారికి ఈ సందర్భంగా చిన్నశంకరపేట మండల పక్షాన, రైతుల పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.